నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఆ సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, యూజువలీ సర్జరీ చేసిన ఒక రోజు మాత్రం హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో యూజువలీ ముక్కు లోపల ప్యాకింగ్ అనేది యూజువలీ చేయం, అన్లెస్ అండ్ అంటిల్ పేషెంట్ ఇన్ కేస్ హైపర్టెన్సివ్ అంటే బీపీ ఎక్కువ ఉంది, ఏమన్నా బ్లీడింగ్ అవుతుంది అని మాకు అనిపిస్తే కనుక వాళ్ళల్లో కంపల్సరీగా ముక్కు లోపల ప్యాక్ పెట్టి 1 డేలో తీసేయటం జరుగుతుంది. ఇంతకు ముందు రోజుల్లో యూజువలీ 24 to 48 hours 2 to 3 days కంపల్సరీగా ముక్కులో ప్యాక్ పెట్టడం, అలా హాస్పిటల్ స్టే 2 to 3 days హాస్పిటల్ స్టే ఉండడం ఇవన్నీ జరిగేది. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి ఈ అడ్వాన్స్డ్గా మనం సర్జరీస్ చేస్తున్నాం కాబట్టి ఈ దీనివల్ల మనకి యూజువలీ ప్యాకింగ్ అవసరం ఉండదు. చాలా మంది ఈ ప్యాకింగ్తో భయపడే చాలా నోస్ ఆపరేషన్స్ అనేవి చాలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేసల్ ప్యాకింగ్ అనేది అసలు చేయట్లేదు. రెస్ట్ ఫ్రమ్ ఇంట్లో రెస్ట్ తీసుకోవాలా అని అంటే కనుక మేబీ 1 or 2 days కొంచెం ముక్కు సర్జరీ అయిన తర్వాత నోస్ కొంచెం బ్లాక్ ఉంటుంది, బికాస్ లోపల కొంచెం వాపొస్తుంది కాబట్టి కొంచెం బ్లాక్ అనేది ఉంటుంది. ఆ నేసల్ బ్లాక్ ప్రాబబ్లీ 3 to 4 days తర్వాత రిలీవ్ అయిపోతుంది. సో ఈ 2 to 3 days ప్రాబబ్లీ ఇంట్లో ఉండి బయట ట్రావెల్ చేయకుండా ఇంట్లో ఉంటే కనుక కొంచెం సేఫర్, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇబ్బంది పడకుండా ఉంటారని ఇంట్లో ఉండమంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ ద సెకండ్ డే ఇట్సెల్ఫ్. అండ్ పెయిన్ వచ్చేసి చాలా మినిమల్ పెయిన్ ఉంటుంది, వెరీ మినిమల్ పెయిన్, నాట్ మచ్ ఆఫ్ డిస్కంఫర్ట్. అండ్ సర్జరీ తర్వాత ఎలా అయినా కూడా మెడిసిన్స్ తో మెడిసిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ ఇస్ కవర్డ్. ద పెయిన్ మోడరేట్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది కవర్ అయిపోతుంది. ఈ సర్జరీ తర్వాత గట్టిగా నోస్ బ్లో చేయటం కానీ గట్టిగా చీదడం కానీ అట్లా కూడా చేయకూడదు, ఎందుకంటే లోపల చాలా సెన్సిటివ్గా అప్పుడే సర్జరీ చేసి ఉంటాం కాబట్టి గట్టి గట్టిగా బ్లో చేయటం, స్ట్రెనియస్ ఎక్సర్సైజ్ చేయటం, వెంటనే సర్జరీ అవ్వగానే 2 రోజు 3 రోజు నేను ఎక్సర్సైజ్ చేస్తాను రన్నింగ్ చేస్తాను అంటే ఇది చేయకూడదు. ప్రాబబ్లీ 1 week 10 days కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈజీగా వర్కౌట్స్ అవి చేసుకోవచ్చు లైక్ ఎనీ అదర్. ఫుడ్కి వచ్చేసి నార్మల్గా మనం రొటీన్ ఫుడ్ ఎలా అయితే తీసుకుంటారో అలానే తీసుకోవచ్చు. సో ఈ సర్జరీ సెప్టోప్లాస్టీ ఏదైతే సర్జరీ చేస్తామో ఇది చాలా సింపుల్ సర్జరీ. సో కంగారు పడకుండా, దీని గురించి బాగా భయపడకుండా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సర్జరీ చేయించుకోవచ్చు ఇబ్బంది లేకుండా.